అందరికీ నమస్కారం అండి. ఇవాళ డెస్క్టాప్ లో స్క్రీన్ షాట్ ఎలా తీయాలి అని చూద్దాం. అయితే ఇవి టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి మనకు కనిపించే స్క్రీన్ వరకు తీయడం అండి, ఇంకొకటి లాంగ్ స్క్రీన్ షాట్స్, ఎంటైర్ పేజ్ ని ఎలా స్క్రీన్ షాట్ తీయాలి, వెబ్ పేజెస్ ని స్క్రీన్ షాట్ ఎలా తీయాలి అని నేర్చుకుందాం. ముందుగా బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి మనం చూద్దామండి. ఇవి కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ బటన్ కనిపిస్తుంది కదండి, సో దీని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు సేవ్ అయిపోతుందండి స్క్రీన్ షాట్. సో ఒకవేళ మీకు కనుక ఈ ప్రింట్ స్క్రీన్ బటన్ కనుక వర్క్ అవ్వకపోతే, సో మీరేం చేస్తారంటే విండోస్ షిఫ్ట్ ఎస్ ఈ త్రీని హోల్డ్ చేసి వదిలేయండి, సో సేవ్ అయిపోయింది ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ షాట్. సో ఈ టూ వేస్ ఉన్నాయండి మనకు కీబోర్డ్ యూజ్ చేసి. అయితే ఇప్పుడు మనం ఇన్బిల్ట్ యాప్ గురించి డిస్కస్ చేద్దాం. సర్చ్ బార్ లో స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది అండి, దీని మీద ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఓపెన్ చేశాక ఇక్కడ న్యూ మీద క్లిక్ చేద్దామండి. ఇక్కడ మనకు స్క్రీన్ ఎంతవరకు కావాలో అంతవరకు మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే లాంగ్ స్క్రీన్ షాట్ తీయడం ఇక్కడ అవ్వదండి. సో దానికోసం అయితే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఇక్కడ నేను పిక్ పిక్ అనే యాప్ ని గూగుల్ చేస్తున్నాను. సో ఈ యూఆర్ఎల్ ని ఓపెన్ చేద్దామండి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి అయితే మీకు చూపించట్లేదు, కానీ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు సేమ్ ప్రాసెస్ అండి. ఆల్ట్ కంట్రోల్ ప్రింట్ స్క్రీన్ ఈ మూడింటిని హోల్డ్ చేసుకొని మన మౌస్ తో డ్రాగ్ చేసుకుంటూ వెళ్తామండి. బట్ చాలా మంది యాప్స్ ఇన్స్టాలేషన్ అంటే కొంచెం ఇష్టపడరండి, సో వాళ్ళ కోసం ఇప్పుడు మనం వెబ్ స్టోర్ లో ఒక ఎక్స్టెన్షన్ అయితే చూద్దామండి. గూగుల్ కి వెళ్ళి నింబస్ స్క్రీన్ షాట్ అని టైప్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న యూఆర్ఎల్ మీద క్లిక్ చేద్దామండి. యాక్చువల్ గా నేను ఇది ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి మీకు ఇక్కడ వేరే లెక్క కనిపిస్తుంది. ఇక్కడైతే మీకు యాడ్ అన్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేశారంటే మీకు గూగుల్ యాడ్ అవుతుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో దానికోసం మనం ఒక వెబ్ పేజ్ని అయితే విజిట్ చేద్దామండి. ఇక్కడ మనం సన్నీ వండర్ వరల్డ్ మన యూట్యూబ్ ఛానల్ పేజ్ అండి ఇది. సో ఇక్కడ వచ్చాక ఈ పేజ్ నాకు కావాలి అనుకోండి, ఇక్కడ నేను మౌస్లో రైట్ క్లిక్ మీద క్లిక్ చేస్తానండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు ఇక్కడ మెనీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ పేజ్ కాబట్టి మనకి ఇక్కడ ఎంటైర్ పేజ్ మీద క్లిక్ చేద్దాం. సో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక, అండ్ మనం ఇక్కడ డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కంప్లీట్ అయిపోయేసరికి ఇలా కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకు ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకుందాం. కావాలంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా డౌన్లోడ్ చేశారండి. ఇక్కడ మీరు చూసారంటే దీన్నే లాంగ్ స్క్రీన్ షాట్ అంటామండి. ఇది ఎంటైర్ పేజ్కి మనం స్క్రీన్ షాట్ తీయచ్చు. సో ఇక్కడ మనం చూసామంటే కంటెంట్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో మా సోషల్ మీడియా అకౌంట్స్ని మేము డిస్ప్లే చేసామండి. మీ ఫేవరెట్ టాపిక్స్ ఆర్ నెక్స్ట్ వీడియో సజెషన్స్ మీరు మాకు ఇవ్వాలంటే షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చిన వీడియోస్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.